దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 27వ కీర్తన 14వ వచనం ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా దేనికి భయపడొద్దు దేనికి జడియొద్దు ధైర్యం తెచ్చుకొని మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోండి ఈ మాటలు ఎవరు చెప్తున్న మాటలు అంటే భక్తుడైన దావీదు తనకు తానుగా చెప్పుకుంటున్న మాటలు తనకు తానుగా ధైర్యం తెచ్చుకుంటున్నాడు ధైర్యం తెచ్చుకో నా హృదయమా ధైర్యం తెచ్చుకో నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో అని తనకు తానుగా చెప్పుకుంటున్నాడు యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండు అని చెప్పుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకి దేవుడు అంటే అంత నమ్మకం 23వ కీర్తన కూడా అలాగే రాస్తాడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు నా ప్రాణానికి శాంతి తీరుస్తాడు అంటూ ఆయన నూనెతో నా తల ఇంటి ఉన్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును అంటాడు ఇలాగా తన్ను తాను ఊహించుకుంటూ ఆయన అంటాడు తన ప్రాణంతో చెప్పుకుంటూ 103వ కీర్తనలో మొదటి రోజులు అంటాడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అలా ఆ కీర్తన అంతా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి ధైర్యం తెచ్చుకో నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో యెహోవా కోసం కనిపెట్టుకునుండు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అని ఎలా అంటారండి మీరు అని మీరు అనొచ్చు 27వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే అక్కడ అంటాడు యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడతాను యెహోవా నా ప్రాణదుర్గం ఎవరికి వెరుస్తాను నా శరీర మాంసాలు తినటానికి దుష్టుడు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రుడు నా మీదకి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళంతా నన్ను భయపెట్టాలని నా మీదకి యుక్తం రేపినా దానిలో నేను ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటాను కారణం ఏంటో చెప్పనా కిందంటాడు 5వ వచనంలో ఆపత్ కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు తన గుడారపు మాటున నన్ను దాస్తాడు ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కిస్తాడు ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువులందరికంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అంటే చూడండి ఇవన్నీ చెప్పుకుంటున్నాడు అలా తన ప్రాణం నిజంగా తను నమ్ముకున్న దేవుని పట్ల ఎంత నమ్మకం ఎంత ధైర్యం ఇప్పుడు చుట్టుకున్న శత్రులందరి చేతుల్లో నుండి నన్ను విడిపిస్తాడు నాకు ఆయన వెలుగ్గా ఉంటాడు నాకు ఆయన రక్షణగా ఉంటాడు నేను ఎవరికి భయపడను నేను ఎవరికి జడవను నిజంగా ఇలా ధైర్యంతో చెప్తున్నాడండి ధైర్యంతో చెప్తున్నాడు ఇలా చెప్తూ అంటాడు ఆఖరికి హృదయం నిబ్బరంగా ఉంచుకో ధైర్యంగా ఉండు ధైర్యం తెచ్చుకో అంటున్నాడు దేవుని కోసం కనిపెట్టుకో ఈరోజు దేవుని కోసం మనందరం కనిపెడుతున్నాం మన దేవుడు వస్తాడని మనల్ని ఉద్ధరిస్తాడని మన పరిస్థితులు మారుస్తాడని మన సమస్యలు తీరుస్తాడని ఈ కష్టాలు తొలగిస్తాడని ఈ వ్యాధుల్లో విడుదలిస్తాడని మనకు మేలుతో తృప్తిపరుస్తాడని మన జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడని ఆ దేవుని కోసం మనం కనిపెడుతున్నాం కదా ఈ సమయంలోనే వస్తున్న కష్టాలను చూచి వస్తున్న ఇరుకులు ఇబ్బందులు చూచి వచ్చుచున్న నష్టాలను చూచి ధైర్యం విడిచిపెట్టొద్దు నిబ్బరం కోల్పోవద్దు అంటున్నాడు ధైర్యంగా ఉండండి నిబ్బరంగా ఉండండి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీకు కలుగుతున్న సమస్యను చూచి మీకు కలుగుతున్న ఎరుకులు ఇబ్బందులు తీర్చి మీ ధైర్యాన్ని దయచేసి చెడిపోవద్దు నిబ్బరాన్ని కోల్పోవద్దు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆయన కోసం కనిపెడుతున్నాం కదా ఎందుకంటే మన దేవుడు ఆయన కోసం కనిపెట్టుకునే వాళ్ళని ఎన్నడూ సిగ్గుపడనివ్వని దేవుడు ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు కనిపెడుతున్న మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు మంచి కార్యాలు జరిగించి అద్భుతాలు జరిగించునుగాక నిశ్చయంగా చెప్తున్నాను మరలా మరలా చెప్తున్నాను ధైర్యం విడిచిపెట్టొద్దు ధైర్యం విడిచిపెట్టొద్దు ధైర్యం తెచ్చుకోండి నిబ్బరంగా ఉండండి దేవుని కార్యాలు మన అందరి జీవితాల్లో మనం చూచుదుముగాక ఆమె నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మేమందరం నీకోసం కనిపెడుతున్నామయ్యా ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని ఉద్ధరిస్తావయ్యా
మా స్థితిగతులు మారుస్తారు, వ్యాధుల్లో స్వస్థతనిస్తారు, సమస్యలు పరిష్కారం ఇస్తారు, మంచి కార్యాలు ఖచ్చితంగా మీరు చేస్తారు, మమ్మల్ని వెలుగులోకి తెస్తారయ్యా. అయ్యా మేము దేనికి భయపడం, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండే తత్వాన్ని మా అందరికీ నేర్పించారు, మీకు స్తోత్రం. అలా ఉండుటకు అందరికీ సహాయం చేయమని, ఈ వాగ్దానం ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చమని, ఈ కుతుమలోడు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.